దీనిని సమంత్రాకంగా చక్కగా శ్రద్ధగా చేయాలి. ఎక్కడ లోపం వచ్చినా ప్రమాదమే, మంత్ర లోపం రానియకుండా చూడాలి. ఏమంటండి, మంత్రానికి అంత శక్తి ఉందా అంటే ఉంది, అక్షరానికి స్వరానికి కూడా శక్తి ఉంది. మంత్రం దేవతాత్మకం, దేవత మంత్రాత్మకం. అందుకే మంత్రవాచ్యార్థ దేవతాహ అని శాస్త్రం మనకు చెప్తున్నది. కనుక మంత్రము ద్వారా మనం పలికే శబ్దము ద్వారా, వైదిక శబ్దము ద్వారా, కొందరు అంటూ ఉంటారు మంత్రాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పచ్చు కదండి అర్థం కాని మంత్రాలు, ఎందుకు నీకు అర్థం కానక్కర్లేదు, అది ఎవరికి చేరాలో ఆ దేవతలకు అర్థం అవ్వాలి. దేవతలకు అర్థం అవ్వాలి కానీ నువ్వు తెలుగులో అనువదించి మంత్రములు చదువుతుంటే చాలా కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక జరిగిన సంఘటన, ఒక తల్లి నా దగ్గర చెప్పింది, నేను రోజు ఆటో ఎక్కి వెళుతూ ఉంటే ఆ ఆటోలు అన్నాను లలితా శాస్త్రంకి చదవడానికి వెళ్ళాలి తొందరగా తీసుకెళ్ళి అన్నాను. దిగబోతూ ఉంటే వాడు అన్నాడు, మీరు ఈ అర్థంగా లలితా శాస్త్రాలు విష్ణు శాస్త్రాలు చదువుతారు, నేను మతం మారిపోయాను, మాకు అర్థం కాని చదవం, అర్థమైనవే చదువుతాం అనగానే ఈమెకు ఆ మాట అర్థం కాక, నిజమే కదా మన అర్థం కాని స్తోత్రాలు చదువుతాం కదా అనుకుంది ఆవిడ. అప్పుడు ఒక మాట చెప్పాం, ప్రార్థన మనకు అర్థం కావాల్సిన సబ్జెక్టు కాదు, భగవంతుడికి అర్థం కావాల్సిన సబ్జెక్ట్ అది. శబ్దంలో నీకు తెలిసి అర్థం ఉంది అనుకుంటున్నావు కానీ శబ్దంలో శక్తి ఉంది, శక్తి ఉన్న శబ్దాన్ని మంత్రం అంటారు. అదృష్టవశాత్తు ఆ మంత్రమయమైనటువంటి ఆరాధనా విధానం హిందువులకి మాత్రమే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే శక్తి ఉంది. అందుకే పెళ్లి మంత్రాలను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను, అప్పుడు పిశాచాలు రావడానికి బాగుంటుంది కానీ దేవతలు రారు, గుర్తుపెట్టుకోండి. అక్కడ దేవతశక్తి రావాలి, దేవశక్తే మంత్రం ద్వారా వచ్చి రక్షిస్తుంది కర్తని వాళ్ళందరినీ కూడా. మంత్రంలో ఏది లోపం లేకుండా వెళ్ళాలట, ఎక్కడ చిన్న లోపం వచ్చినా వెళ్ళడం కష్టం. దీని గురించి కొందరికి సందేహం రావచ్చు, మీరు ఇక్కడ ఈమెయిల్లో కానీ దేంట్లోనైనా కానీ కొట్టేటప్పుడు ఒక్క డిజిట్ తేడా వచ్చిన వెళ్ళదు, ఒక్క అక్షరం తేడా వచ్చిన, ఆల్ఫాబెట్ తేడా వచ్చిన వెళ్ళదు. ఎందుకు వెళ్ళలేదండి, ఒక్క ఆల్ఫాబెట్ తేడా వస్తే మెసేజ్ వెళ్ళట్లే, ఇక్కడే నీకు తెలుస్తుంది. అలాగే ఒక్క స్వరం అక్షరం లోపం వచ్చినా వెళ్ళవలసింది వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. ఈ వ్యవస్థ అంత గొప్పది. అందుకే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం చాలా సులభంగా అర్థమవుతుందిట. అంటే విజ్ఞానానికి తట్టుకుని నిలబడగలిగిన ఏకైక మతం హిందూ మతం. అందుకు మళ్ళీ మాట చెప్తాను, హిందులో విశ్వానంద జగ్గా వివరిస్తున్నాడు. ఆడు తర్వాత ఆత్మానం గుర్విణి గర్భమపి ప్రాణాతి వైయథ దోహదేన తథా దేవా శ్రాద్ధై స్వాంశ్చ పితృన్ ఋణాన్. కడుపులో పెట్టుకున్న బిడ్డకి అన్నం పెట్టాలి అంటే కడుపు చీల్చుకుని అన్నం పెట్టే తల్లి తాను నోట్లో వేసుకోవడం వల్ల ఇలా వెళుతుందో, ఈ పితృగణములు తల్లుల్లాగుంటూ ఈ జీవులకు అందిస్తారు సుమా అన్నాడు. ఎంత చక్కటి మాట చెప్పాడండి, ఉదాహరణ. అందుకు దీనికి కానీ అనేక రకముల ప్రక్రియలు పితృదేవతలకు ఇవ్వడానికి రకరకాల ప్రక్రియలు మనకు చెప్పారు. అంతేకాదు రకరకాల పితృలు వాళ్ళ స్థాయిలు బట్టి ఉంటాయి, ఎందుకంటే పితృదేవతలు అంటే అందరికీ గౌరవమే కానీ పితృగణాలు అనేక రకం ఉన్నాయి. ఇందాక చెప్పాను 300 సంవత్సరాలకు జన్మ తీసుకుంటారని, కొన్ని వేల సంవత్సరాలైనా జన్మలు లభించక అల్లల్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని కోరుకుంటారట, మన స్నానం చేసే బట్ట నీరు పిండుతూ ఉన్నప్పుడు ఆ నీరు కోరుకునే కొన్ని పితృగణాలు ఉంటాయి, అవి ఉత్తమ స్థితికి వెళ్ళిన జీవులకి అక్కర్లేదు, అవి కోరుకునే వాళ్ళు ఉంటారు. అన్నం తిన్నాక ఎంగిలి నీరు విడిచిపెట్టేటప్పుడు కూడా అది కోరుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళెవరంటే నా భయంకరమైన నరకాల్లో పచ్యమానమైపోతూ బాధపడుతూ లెక్క కండరి సంవత్సరాల నుంచి ఉంటారు. పద్మ అర్బుద నివాసినామన్నాడు ఇక్కడ. పద్మార్బుద సంఖ్యలు అంటే మీకు తెలిసి లెక్క పెట్టడం కూడా కష్టం, కోటి వరకు వెళ్ళగలం. కొన్ని కోట్లు కలిస్తే పద్మ, దానికి కొన్ని కోట్లు కలిస్తే అర్బుద. ఇన్ని సంవత్సరాలు నరకాల్లో బాధపడుతున్నటువంటి జీవులు ఉంటారట, ఆ సమయంలో ఎన్ని తరాలు గడిచిపోతాయో మనకు తెలియవు కానీ వాళ్ళు అక్కడ బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా నువ్వు ఇవ్వాలి.